మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్ గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాసిటికల్స్లో సినర్జీన్ అండ్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2:00 ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 మినిట్స్ టు 1 అవర్లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 అవర్లో మొత్తం అంతా కూడా, యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది. అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు 1-20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజ్యూర్ అయిన వాళ్ళు 1-18 మంది కూడా ఉండటం ఈరోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ఫైర్ని కంట్రోల్ చేసే విషయంలోనే కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ జరిగి ఏవైతే డెడ్ బాడీస్ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి, కొన్ని కేజీహెచ్కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం, రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం మేము ఇమీడియట్గా మనం బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30 ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను. అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు, అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి. నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు, ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్కి అన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న నేను, కొనతల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5:00 వరకు మాతో పాటు ఉన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు, అధికారులు ఎవరూ రాలేదు, మంత్రులు ఎవరూ రాలేదు, మంత్రులు ఎవరు స్పందించలేదు. అంటే ఈయన సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అక్కడికి, ఎవరు స్పందించారు, ఎందుకు మీడియాకి ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలిసిద్ది. తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా, నాకు ఏదో సవాల్ మీద పేరాలు వెళ్ళుకునే టైం వచ్చింది కదా, నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే కనుక అవ్వదు కదా. ఈరోజు మేమందరం అంత సిచ్యువేషన్స్లోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా వచ్చి 15 మందిని కాపాడటం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయటం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి, యాజమాన్యం స్పందించలేదు. యాజమాన్యానికి సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు, అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ సీఎం గారు, ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోనే కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి, కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోనే కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి, ప్రెస్కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటలు గడవక ముందే, ఆయన అనౌన్స్ చేసిన 24 గంటలు గడవక ముందే 1 కోటి రూపాయలు పరిహారము ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. మేము చెక్కులు తీసుకుని వెళ్ళి ఇవ్వడం కాదండి. 50 లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి 50 లక్షల రూపాయలు,
అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి 25 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.